హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో, గర్భం దాల్చిన తర్వాత మీ కడుపులో బేబీ అనేది వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతుంది అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, గర్భం దాల్చిన తర్వాత థ్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మనము పాటించాల్సిన వెయిట్ గెయిన్ ఫుడ్ ఏంటి అంటే, ఫస్ట్ ఫార్మోస్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ అండి. ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు బేబీ కూడా డెవలప్మెంట్ బాగా జరిగి వెయిట్ గెయిన్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇట్లా ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాపిల్, పొమగ్రనేట్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, పిస్తా ఇలాంటివండి, ఖర్జూరం ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మన బేబీ వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతుంది. డెవలప్మెంట్ అనేది కూడా బాగా అయ్యి తెలివిగా పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము వెయిట్ గెయిన్ ఫుడ్స్ అనేవి బాగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటిల్లో బీరకాయ, చిక్కుడు ఇలాంటివన్నమాట పీచు పదార్థాలు అనేవి. మ్యాంగోస్ ఇప్పుడు దొరుకుతాయి కదా, మ్యాంగోస్ కూడా తీసుకోండి. అది కూడా పీచు పదార్థాలు ఎక్కువగా అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బాగా ఫ్రీగా ఉంటుంది, అలాగే బేబీ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పాల పదార్థాలు, పాలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటితో పాటు పాల పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. పాల పదార్థాలు అంటే జున్ను, పెరుగు ఇలాంటివండి, అవి తీసుకోవడం వల్ల మన బేబీ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది, బొద్దుగా తయారవుతుంది బేబీ కూడా. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.